ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రంపై యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్ కు మద్దతు పెరుగుతోంది. నిన్న మాజీ ప్రధాని దేవేగౌడ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అభినందించారు. తప్పకుండా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా సీఎం కేసీఆర్తో ఫోన్లో సంభాషించారు. ఈ మేరకు ఈ నెల 20న సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కాబోతున్నారు. ముంబైకి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, ముఖ్యమంత్రుల భేటీకి ఎటువంటి ప్రాధాన్యం ఉండబోతోంది? రాజేష్, కేసీఆర్ ఘంటాపథంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రాలతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఆయన చాలా స్పష్టంగా ఆక్షేపిస్తున్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం అధికారాలను కేంద్రీకృతం చేస్తోందని చెప్పేసి కూడా ఆయన తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఐఏఎస్ అధికారుల వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. కేంద్రం ఏకపక్షంగా ఐఏఎస్ అధికారులను బ్యూరోక్రాట్లను డిప్యూటేషన్ పై కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లే అంశానికి సంబంధించిన ఈ రూల్స్ సవరణకు సంబంధించి కూడా తాజాగా వివాదం ఒకటి వెలుగులోకి వచ్చింది. వన్ బై వన్ గా ఒక్కొక్కటిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పైన పెత్తనం చెలాయిస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తోందని చెప్పేసి కూడా తెలంగాణ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగానే దేశవ్యాప్తంగా వాయిస్ వినిపించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగ కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా స్పష్టంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ కావచ్చు, ఇటు కర్ణాటక నుంచి దేవేగౌడ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడడం జరిగింది. మాజీ ప్రధాని దేవేగౌడ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా ఉద్యమానికి దిగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాను బాసటగా నిలుస్తాను, పూర్తి స్థాయిలో అండగా నిలుస్తానని చెప్పేసి కూడా దేవేగౌడ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరొక స్పందన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరొక మద్దతు కేసీఆర్ కు లభించిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ నెల 20వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ భేటీ కాబోతున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 20వ తేదీన ముంబైకి బయలుదేరి వెళ్తారు. ముంబైకి రావాలని చెప్పేసి స్వయంగా తన ఆదిత్యాన్ని అందుకోవాలని చెప్పేసి కూడా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేసిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే దేశం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఫెడరల్ న్యాయం కోసము ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పోరాటానికి తాను మద్దతుగా నిలుస్తానని చెప్పేసి, సంపూర్ణ మద్దతు తెలుస్తానని చెప్పేసి ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు, మీది న్యాయమైన పోరాటం, ఈ దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవాల్సిన సరైన సమయంలో మీరు గళం విప్పారు, రాష్ట్రాల హక్కుల కోసం దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి, మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది, ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని మీకు అందిస్తామంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మిమ్మల్ని ముంబైకి ఆహ్వానిస్తున్నాను, మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి, అదే సందర్భంలో ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణపైన కూడా చర్చించుకుందామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్ధవ్ ఠాక్రే ఈ సందర్భంగా ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర ముంబై పర్యటించబోతున్నారు. దేశ రాజకీయాల పైన ఈ భేటీ
అత్యంత స్పష్టమైన ప్రభావాన్ని చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల పైన దేశవ్యాప్తంగా ఫోకస్ ఉన్న నేపథ్యంలో బీజేపీ అక్కడ కొంత వెనుకబడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్యనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సందర్భంలో మాట్లాడుతూ బహుశా విపక్షంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ కొంత పురోగతి సాధించే అవకాశాలు ఉంటాయి, కొన్ని ఎక్కువ సీట్లు సాధించే అవకాశాలు ఉంటాయి, అఖిలేష్ యాదవ్ కొంత ఎక్కువ సీట్లు గెయిన్ చేసే అవకాశాలు ఉంటాయని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దేశ రాజకీయాల పైన ఇవాళ ఈ 20వ తేదీన జరగబోయే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కొంత ప్రభావాన్ని చూపే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అటు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతు బాహాటంగానే వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న మమతా బెనర్జీ ట్వీట్ కావచ్చు, నిన్న దేవేగౌడ ఫోన్ సంభాషణ కావచ్చు, ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈ ఆహ్వానం కావచ్చు, ఈ పరిణామాలన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల పైన స్పష్టమైన ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సూరజ్. బీజేపీ కేంద్రంలో బీజేపీ కోటలు బద్దలు కొడతామంటూ కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటానికి దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్దతు లభిస్తోంది. నిన్న మాజీ ప్రధాని సీనియర్ నేత దేవేగౌడ స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి అభినందించారు. మీరు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు మాది ఉంటుంది, ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగించండి అంటూ నిన్న హెచ్డి దేవేగౌడ ముఖ్యమంత్రి కేసీఆర్తో సంభాషించారు. ఈ మేరకు త్వరలోనే వచ్చి హెచ్డి దేవేగౌడను కలుసుకుంటానని కూడా ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. ఇవాళ కొద్దిసేపటి కింద మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సీఎం కేసీఆర్కు ఫోన్ చేశారు. కేసీఆర్జీ, మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు, మీది న్యాయమైన పోరాటం, దేశ సమగ్రతను రాష్ట్రాల హక్కుల్ని కాపాడేందుకు మీ పోరాటం కొనసాగించండి, పూర్తిగా మేము సంపూర్ణంగా మద్దతుగా ఉంటాం, మీకు అండగా ఉంటామని ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి కేసీఆర్తో పేర్కొన్నారు. దేశ ప్రజల మద్దతు కూడగట్టే విధంగా మీ ప్రయత్నాన్ని కొనసాగించండి, దేశంలో మతతత్వ రాజకీయ పార్టీలకు స్థానం లేదంటూ కూడా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళండి, ఆ మేరకు సంపూర్ణ మద్దతు మేము ఇస్తామని ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి కేసీఆర్కు హామీ ఇచ్చారు. ఈ మేరకు 20న ముంబైలో భేటీ కాబోతున్నారు ఇరువురు ముఖ్యమంత్రులు.